trying to link up. I leave them on wreck and get a no jam. I'm a wonder why I can never. Hi guys, welcome to my channel. మీరు నా ఛానల్కి ముందుగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా ఇప్పుడు మొత్తం వీడియో చూశాక మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చేది జాబ్స్కి సంబంధించిన వీడియోస్, అది కూడా పక్కా క్లారిటీతో నేను వీడియో తయారు చేస్తాను. కాబట్టి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను జొమాటో గురించి చెప్తున్నా. అందులో మనకు కావాల్సింది డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు మ్యాండేటరీ. సైకిల్ వాళ్ళకైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే చాలు. దీంట్లో సైకిల్ కూడా ఉంది, కావాల్సిన వాళ్ళందరూ యూజ్ చేసుకోండి. ఎందుకంటే జొమాటో వాళ్ళు మనకి మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు. నేను కూడా ఇందులో సైకిల్ లాగానే చేస్తున్నాను, సైకిల్తోనే చేస్తున్నాను. నేను మంచిగా ఎర్న్ చేస్తున్నాను, అందుకనే నా వల్ల ఒకరు యూజ్ అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇందులో బైక్ వాళ్ళకు వచ్చేసి ఎక్స్ట్రాగా ఆర్సీ ఉండాలి, లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేదంటే ఎల్ఎల్ఆర్ అన్న ఉండాలి కనీసం. ఇంకోటి బైక్ ఇన్సూరెన్స్ నెంబర్ పక్కా ఉండాలి. ఇవి ఉంటేనే బైక్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే సైకిల్తో కంటిన్యూ అయ్యి సైకిల్ ద్వారా చేసుకో. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై. మీరు దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను కింద నా వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను. అందులో మీరు మీ నేము, మీ కాంటాక్ట్ నెంబరు, మీ సిటీ నేము, మీరు సైకిల్ ద్వారా చేయాలనుకుంటున్నారా, బైక్ ద్వారా చేయాలనుకుంటున్నారా అని నాకు ఆ డీటెయిల్ పెట్టేసేయండి. నేను ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతాను. మీరు ఏం పెట్టకండి, డైరెక్ట్ ఈ డీటెయిల్స్ పెట్టండి. నాకు అర్థమవుతుంది మీరు వీడియో చూసి ఇలా చేశారు మెసేజ్ అని చెప్పి. నేను ఆటోమేటిక్గా మా వాళ్ళకి ఇన్ఫామ్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేస్తాను వాళ్ళకి. వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారన్నమాట. నేను ఇందులో ఎర్నింగ్స్తో సహా ప్రూఫ్ చూపిస్తాను. మొత్తం వీడియో అయితే చూడండి. ఆఫ్టర్ దాట్ నేను రిజిస్టర్ చేయించే తర్వాత మీకు ఒక కాల్ వచ్చేస్తుంది జొమాటో నుండి. వాళ్ళు మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు మీకు ఒక యాప్ లింక్ అనేది పంపిస్తారు. ఎందుకంటే ఈ యాప్ అనేది ప్లేస్టోర్లో మనకు అందుబాటులో ఉండదు, వాళ్ళే పర్సనల్గా పంపిస్తారు. మీరేం దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు అనవసరంగా డౌన్లోడ్ చేసుకొని చేసుకుంటారని చెప్పి వాళ్ళు ఇదైతే మనకి ప్లేస్టోర్లో అందుబాటులో తేలేదు. కాబట్టి వాళ్ళు యాప్ లింక్ పంపిస్తారు, అదేం ఫేక్ ఏం కాదు. దాని గురించి అయితే ఏం టెన్షన్ పడకండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు క్లారిటీ చేస్తారు మీకు. వీటి కోసం మీకు బ్యాంక్ బుక్ ఫ్రంట్ పేజ్ ఫోటో ఉండాలి, పాన్ కార్డు ఫోటో ఉండాలి, ఆధార్ కార్డు ఫోటో ఉండాలి. ఇవన్నీ ఫొటోస్ క్లియర్గా నీట్గా ఉండాలి, అప్పుడే మీరు యాప్లో అప్లోడ్ చేయగలుగుతారు. ఆ యాప్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఈజీగా. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పాన్ కార్డు ఎలా తయారు చేసుకోవాలో లేని వాళ్ళు నేనైతే చూపిస్తాను 5 మినిట్స్లో ఎలా చేసుకోవాలనో. ఫైనల్గా మీరు అమౌంట్ అయితే పే చేయాల్సింది ఉంటుంది. నేను జాయిన్ అయినప్పుడు అయితే నాకు 1280 రూపీస్ ఉండే. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. మొత్తం ఒకటేసారి పే చేస్తా అంటే నాకు అప్పుడు 1280 ఉండే. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1600 ఉండే. ఫస్ట్ 1600 అయితే ఫస్ట్ 800 కట్టాలి. తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే వీక్లీ పేమెంట్స్లో మిగతా 800 వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఉంటే నేను ఎట్టయినా కట్టేదే కదా అని చెప్పి నేను 1280 చూస్ చేసుకొని 1280 అప్పుడే పే చేసేసాను. మనకు జాయినింగ్ బోనస్ అనేది ఉంటుంది. మనకు 15 డేస్లో ఇన్ని ఆర్డర్స్ చేయాలి అని చెప్పి స్టార్టింగ్ ఉంటుంది టార్గెట్ లాగా. అది మీ ఇష్టము. అది మీరు ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తే మీరు పే చేసిన దాంట్లో మీకు 750 రూపీస్ రిటర్న్ వచ్చేస్తాయి. ఆ విధంగా మనం ఎర్న్ చేసుకోవచ్చు మనమని. అప్పుడు మనం 50% పే చేసినట్టు అవుతుంది. అవి కూడా 2 టీషర్ట్స్, ఒక బ్యాగ్ అయితే వాళ్ళు ఇస్తారు. దాని తర్వాత మనము ఇంకా అంత అయిపోయినాక మనం ఈ బ్యాగ్ టీషర్ట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది టైప్ చేస్తే ఆన్లైన్ అని వస్తుంది. అప్పుడు మనము ఆర్డర్ చేయడానికే రెడీగా ఉన్నాము అని అర్థం అన్నమాట. ఒకవేళ మనం ఆర్డర్స్ చేయకూడదు ఇంకా స్టాప్ చేయాలి అనుకుంటే మరి దాన్ని నొక్కితే ఆఫ్లైన్ అని వస్తుంది ఆప్షను. ఆఫ్లైన్ నొక్కితే అయిపోయి మనం ఆన్లైన్ ఉన్నప్పుడు మనకి ఆర్డర్స్ అనేటివి వస్తాయి. మనం మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేస్తే మనకు పెనాల్టీ అనేది ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇందులో మనం పార్ట్ టైంగా ఈజీగా 6000 నుండి 10000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు.
డైలీ మనం 4 అవర్స్ స్పెండ్ చేస్తే చాలు, కంపల్సరీగా 6,000 పక్క వస్తాయి. 10,000 కాబట్టి ఇంకా 10,000 కంటే ఎక్కువ కూడా ఎర్న్ చేసుకోవచ్చు, అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 6,000 ఎర్న్ చేసినారంటే అందులో ఒక 2,000 తీస్తే చాలు పెట్రోల్కి, అంతే, అంతకంటే ఎక్కువ కాదు. కాబట్టి ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. అలాగే ఫుల్ టైమ్గా చూసుకుంటే మనం ఇక్కడ 12 PM నుండి నైట్ 10 PM వరకు పక్కా చేసుకుంటే ఈజీగా 15,000 నుండి 30,000 వరకు సంపాదించుకోవచ్చు. నేను ఎర్న్ చేసినాను కాబట్టే చెప్తున్నాను మీకు, ఊరికైతే చెప్పడం లేదు. నీకు మీకు లాస్ట్లో నా డీటెయిల్స్ కూడా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి నాది ఫస్ట్ వీక్ పేమెంట్ అన్నమాట, 6,788.94 పైసలు. సెకండ్ వీక్లో వచ్చేసి 6,799.86 పైసలు. థర్డ్ వీక్లో వచ్చేసి 6,057 రూపాయలు. ఒకరోజు పెరుగుతుంటుంది, ఇంకో రోజు తగ్గుతుంటుంది, మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది నా మంత్లీ పేమెంట్ చూడండి, నా మంత్లీ వచ్చేసి 22,343.90, 22,343 రూపాయలు. ఇది నా మంత్లీ పేమెంట్. మీరు కావాలంటే వీడియో స్టాప్ చేసి క్లారిటీగా క్లీన్గా నీట్గా చూసుకోండి, ఏమీ ఇందులో ఫ్రాడ్ అయితే ఏముండదు. కావాలంటే మీరు వేరే వాళ్ళని అడిగి కనుక్కోండి చేసేవాళ్ళని. నేను కూడా ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నా వల్ల ఒకరు 1 రూపాయి సంపాదిస్తే సంతోషిస్తా, కానీ నా వల్ల ఒకరు నష్టపోవాలని నేను ఎప్పుడు అనుకోను. కాబట్టి నేను పక్కా జాబ్స్ అయితే తీసుకొని వస్తాను, నా వంతు సహాయం నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా, అందుకు చేస్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ పేరు, మీ సిటీ, మీ నెంబరు, మీకు సైకిల్ బండి అనేది నాకు మెసేజ్ చేయండి, నేను ఆటోమేటిక్గా రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, లేదంటే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే వాళ్ళకు షేర్ చేయండి. ఎంతో కొద్దిగా మీ తరపు నుండి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఇండైరెక్ట్గా. కాబట్టి హెల్ప్ అయ్యే వాళ్ళకి, యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. ముందు ముందు అయితే ఇంకా కొన్ని జాబ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే తీసుకుని వస్తాను, కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.